టీటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఏ వంట చేసినా సూపర్ అనిపించేలా చేసేసుకుందాం. మరి ఈరోజు మనం ఉలవలు, ఉలవలు అనేసరికి దాంట్లో కూడా నల్ల ఉలవలు, తెల్ల ఉలవలు ఉంటాయి. మరి ఈరోజు తెల్ల ఉలవలు అయితే దీంట్లో కొంచెం మిక్స్ కలర్గా మనకి ఈ ఉలవలు కనిపిస్తున్నాయి కదా, దీంతోటి మనం ఈరోజు చక్కగా వడ చేసుకుందాం, అలాగే చారు కూడా చేసుకుందాం. ఈ వడలు మనం చక్కగా ఫ్రై చేసుకుని ఈ చారులో చక్కగా పోషిస్తే బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, లేకపోతే సాయంత్రం కూడా తినొచ్చు. మీ అందరికీ తెలుసు ఉలవలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఉన్న ఆరోగ్య ఆ గుణాలని మన ఒంటికి చక్కగా అప్పుడప్పుడు మార్చి మార్చి తింటూ ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఈ ఉలవల్ని మనం రాత్రి నానబెట్టేసుకొని కుక్కర్లో కానీ దాంట్లో కానీ ఉడకబెట్టేసుకుందాం. ఉడకబెట్టేసుకున్న తర్వాత దీంతో వచ్చే ఆ నీళ్ళని తీసుకొని మనం ఈరోజు చారు చేసుకుందాం. అలాగే ఈ ఉలవలు ఉడికిన తరువాత మనకి వచ్చే వీటితోటి వడలు చేసుకుందాం, కానీ దీంట్లో శనగలు కూడా వేసి చేసుకుందాం. ఈ చారు చేసుకోవడం కోసం ముందు మనం మిక్సీ జార్లో మసాలా తయారు చేసుకుందాం. నేను చెన్నైలో హోటల్లో పనిచేసేటప్పుడు ఈ చారు మసాలా అది మంచి రసానికైనా లేకపోతే దేనికైనా జీలకర్ర, వెల్లుల్లి, అలాగే మిరియాలు ఈ మూడింటిని మనం చక్కగా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. కానీ ఈరోజు ఎండు మిరపకాయలు కూడా ఒక నాలుగు ఇందులో వేసుకుంటున్నా. దాంతోపాటు మన వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర దీన్ని వేసి పొడి చేసి పెట్టుకుందాం. అయితే దీన్ని వేసే విధానం కూడా ఉంటుంది. లాస్ట్లో అంటే మసిలింది అంతా అయిన తర్వాత దీన్ని పైన వేసేస్తారు, దీంట్లో పాటు కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తారు. అప్పుడు ఆ వేడి స్టవ్ కూడా కట్టేస్తారు. అందులో కొంచెం సేపు అది స్లోగా సిమ్ అయిన తర్వాత మనకి మంచి చారు సువాసన వస్తుంది. సో మరి ముందు దీన్ని పొడి చేసి పెట్టేసుకుందాం. అలాగే మన ఈ టమాటాలు కూడా ఇందులో వేసి చేసుకుందాం. టమాటాలు కత్తి పెట్టకూడదు. మరి ఒక ఆయన అంటే నేను హోటల్లో పనిచేసేటప్పుడు ఒక 70 సంవత్సరాల ఆయన దగ్గర రసం నేర్చుకున్నా. టమాటాకి చాకు తగలద్దు అనేవాడు. ఆ టమాటాలు పట్టుకొని చేత్తోటే పిసికి రసం చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అంటాడు. ఎంతవరకు నిజం అనేది కాదు, మరి సాంప్రదాయంగా వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళు ఆయన తాత దగ్గర నేర్చుకున్నాడంట. అంటే అది 200 సంవత్సరాలు పైగా వాళ్ళ కుటుంబంలో వస్తున్న ఆ రసం. కాబట్టి ఆయనని చాలా రెస్పెక్ట్ చేస్తుంటాను. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా టమాటాని మనం చక్కగా ఈ చేత్తోటి గుజ్జు చేసుకోవాలి. టమాటాలని పిసికేసుకున్నాను. దీంట్లో చింతపండు కూడా ఇందులోనూ వేసేసుకుందాం. వేసి దీన్ని కొంచెం అంత ఉప్పు వేసి ఈ విధంగా పిసికేసుకుందాం. ఇప్పుడు దీంతో ఆ రసం ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. చేసుకొని మనం దీంట్లో నూనె వేసేసుకుందాం. నూనె మరీ ఎక్కువదు, కొంచెం వేసుకొని దీంట్లో ఇందాక చెప్పాను కదా ఇది లాస్ట్లో వేసుకుంటారు, అయితే సగం ఈ నూనెలో వేసుకుందాం, సగం లాస్ట్లో వేసుకుందాం. ఆ పచ్చి వాసన ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో మరి ఫస్ట్ కొంచెం ఇందులో వేసుకుందాం కరివేపాకుతో సహా. చూడండి సగం అట్టి పెట్టేసుకుంటాను, సగం ఇందులో వేసుకుంటాను. నూనె కరివేపాకు వేయగానే చిటపట్లాడి మన మీద పడుతుంది, ఏం పర్లేదు, అంత వేడెక్కలేదు. దాన్ని ఆ కరివేపాకు అందులో చుస్ 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 అని ఇలా సిజిల్ అవుతున్నప్పుడు ఇందులో పసుపు కూడా వేసేసుకుందాం. వేసుకొని మనం చేసుకున్న ఈ మిరియాలు, ఎండు మిరపకాయలు, ఈ వెల్లుల్లి, ఈ మసాలా సగం దీంట్లో వేసేసుకుందాం. వేసి ఈ విధంగా లైట్గా వేగనిద్దాం. ఈ కరివేపాకు ఇది ఎంత అద్భుతమైన సువాసన ఇక్కడ వస్తుందో మీకు తెలియాలంటే మీరు ఇది చేయాల్సిందే. చూస్తారు కదా మనం దంచిన మిరియాలు, ఇది ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా అయింది. ఆ ఉలవల్లో నుంచి వచ్చిన ఈ చారు ఇందులో వేసేసుకుందాం. చక్కగా కుక్కర్లో వేసేసుకుంటే మనకి చారు ఇంకా పర్ఫెక్ట్గా ఇంత చక్కగా వచ్చేస్తుంది. దీన్ని మంచిగా బాయిల్ చేద్దాం. తర్వాత దీంట్లో మనం ఈ టమాటా చక్కగా మనం ఇలా కలిపేసుకున్నాం కదా, దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసి దాన్ని కూడా ఈ విధంగా పిసికేసి రెడీ ఉంచుకుందాం. ఇది మసిలిన వెంటనే దీన్ని వేసుకుందాం. అయితే
ఈ చారులో రుచి ఉంచడం కోసం, అంటే ఆ సువాసన బయటికి వెళ్ళకూడదు అంటారు. ఆ చక్కగా ఇది బాయిల్ వచ్చిన తర్వాత ఇది వేసి నురుగులా వచ్చి లైట్గా బాయిల్ అవ్వగానే ఈ మిగిలిన మసాలా వేసి మనం స్టవ్ కట్టేద్దాం, పక్కన పెట్టేద్దాం. అలా దాన్ని ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. మీరు గమనిస్తే ఇందులో ఇంగువ కూడా వేయలేదు, ఎందుకంటే ఆ వెల్లుల్లి వేస్తాను, ఆ ఇంగువతో వచ్చే ఆ మంచి సువాసన ఈ వెల్లుల్లి ద్వారా వచ్చేస్తుంది. దీన్ని కొంచెం బాయిల్ అవ్వగానే ఏం చేయాలో చూడండి. ఈ ఉలవ చారుతోటి చక్కగా ఉడుకుతోంది. ఇందులో మనం తగినంత ఉప్పు ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఈ బాయిల్ వచ్చిన తర్వాత ఈ టమాటా, ఈ చింతపండు, ఈ గుజ్జుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆ నురుగు నురుగులా వస్తుంది. లాస్ట్లో ఇది కొంచెం బాయిల్ వస్తున్నప్పుడు ఇది వేసేసుకొని మనం స్టవ్ కట్టేస్తే బాగుంటుంది. కానీ దీని మనం ఉప్పు మాత్రం తప్పకుండా టేస్ట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఇలా వేసుకొని మనం ఈ పర్ఫెక్ట్ రుచి, మరి ఎందుకంటే రసంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు. ఉప్పు కూడా పర్ఫెక్ట్ ఉంటేనే రసాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ రసంలో నుంచి ఆ అద్భుతమైన సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ఒక ఉడుకు రావాలి. ఉడుకు రావాలి అంటే మనకి చక్కగా నురుగులా వస్తుంది. అప్పుడు చూడండి, మనం ఈ చేసుకున్న మిరియాలు, ఆ వెల్లుల్లి, దాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి బాయిల్ రాగానే ఇంకా మనం స్టవ్ కట్టేద్దాం, పక్కన పెడదాం. తర్వాత ఈ ఉలవలతో మనం వడలు ఎలా చేసుకోవాలో చూడండి. లైట్గా ఇలా బాయిల్ రాగానే మూత పెట్టేద్దాం, స్టవ్ కట్టేద్దాం. ఇంకా ఉడకనీయకూడదు. ఇప్పుడు దీంట్లో మన ఈ వడలు వేసుకొని తింటే భలే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇటు పక్కన పెట్టేశాను, అది అలాగే ఉంచుదాం. అయితే ఈ ఉలవలు మనకి కుక్కర్లో వేసి ఆ ఉలవల చారు తీసేసిన ఈ ఉలవలు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీన్ని మంచిగా అద్భుతంగా టేస్టీగా మనం తయారు చేసుకుందాం. సో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి పేరు పెడతారు, కానీ నేను ఎప్పుడు దీంట్లో ఉన్న మంచి గుణాన్ని ఎత్తుక్కుంటాను. ఇది డైజెస్ట్ అవుతుందా? అది కాదు. వడలు చేసిన తర్వాత ఏం డైజెస్ట్ కాదండి. మరి బరువు తగ్గడానికి చాలా మంచిదంట, నేను చాలా ఉపయోగించుకోవాలి. మరి దీంట్లో నానపెట్టిన మన శనగపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక కప్పు అది, ఒక కప్పు ఇది. దీంట్లో మన మసాలా వడ చేసుకున్నట్టే దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని దీంతో మనం వడలు వేసుకుందాం. ముందుగా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఉలవలు, ఆ శనగలు, అంటే ఉలవలు ఉడకబెట్టుకున్నాం, శనగలు పచ్చివి నానబెట్టుకున్నాం, దాన్ని బరకగా పేస్ట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇందులో సోఫు, వెల్లుల్లి, అలాగే అల్లం, దీన్ని వేసి దీన్ని బరకగా, అంటే చక్కగా ఈ వెల్లుల్లి, అల్లము, మన సోఫుని చక్కగా దంచేసుకుందాం. సోఫు అన్ని దంచేసుకున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా కొంచెం, ఈ పెద్ద పెద్దగా ఉంటే కరివేపాకు అది నేను వడలు వేసేటప్పుడు సన్నగా బయటకు వచ్చేస్తుంటాయి అప్పుడప్పుడు, అందుకని ఈ కరివేపాకును కూడా చాప్ చేసి ఒక గ్లాస్ బౌల్లో వేసుకుందాం. గ్లాస్ బౌల్ అని కాదు, స్టీల్ బౌల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, అయితే ఇందులో మీకు కావాలంటే క్యారెట్ తురుము, ఇలాంటి కూరగాయలను కూడా ఇందులో వేసేసుకోవచ్చు. కొంచెం క్యారెట్ తురుము అన్నీ వేసుకున్నాను. దీంట్లో సోఫు, మన వెల్లుల్లి, ఆ అల్లం మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం. దీంట్లో ఉప్పు కూడా కొంచెం వేసుకొని దీన్ని ఇప్పుడు శనగపప్పు, మన ఉలవలు వేసిన దాంతో ఈ వడలు వేసుకొని ఉప్పు కూడా సరిగ్గా చూసుకోండి. ఈ మిక్సీ జారుల్లో కూడా కొంచెం జాగ్రత్త, ఇలా వేసి గ్రైండ్ చేసి తీసేటప్పుడు మీరు అందులో వేసేసి ఏలు పెట్టి ఇలా ఇలా తిప్పేయకండి, ఎందుకంటే కొన్నిసార్లు దాంట్లో బ్లేడ్ కూడా చాలా షార్ప్గా ఉండొచ్చు. ఇప్పుడు దీని అన్నిటినీ ఈ విధంగా కలిపేసుకుందాం. మనకి ఇది ముద్దలా కట్టడానికి వస్తుంది, కానీ ఇలా అంటే విరిగిపోవాలి కూడా. వడలు పర్ఫెక్ట్గా టేస్టీగా రావడానికి అదొకటి. ఇదంతా చేసిన తర్వాత ఫస్ట్ మనం చూసుకోవాలి వడల ఇది మనం చేయగలుగుతామా లేదా అని. ఇప్పుడు పర్ఫెక్ట్, మరి వడలు వేసేసుకుందామా? పెద్దగా చేసుకుంటారా, కొంచెం మీడియం సైజులో చిన్నగా చేసుకుంటారా? ఇందులో నూనె వేడిగా ఉండాలి మధ్యస్థంగా. దీంట్లో వేసిన తర్వాత వీటిని కలపకూడదు, ఇలా వేసేసి మనం కొంచెం సేపు వదిలేయాలి. ఇలా వదిలేస్తే అప్పుడు
దాంట్లో ఆ పిండి పదార్థం చక్కగా పట్టుకొని ఫ్రై అవుతుంది. ఇది వేసిన వెంటనే దీంట్లో గరిటేసి తిప్పిడి తిప్పితే అంతా విరిగిపోతుంది. అలా కాకుండా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఎలా వడ్డించుకోవాలో కూడా చూద్దాం. ఈ వడలు చక్కగా ఫ్రై అయిపోయాయి, మంచి రంగు వచ్చాయి, మంచి సువాసన అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ దీని అసలు టేస్ట్ ఈ చేసుకున్న ఈ ఉలవల చారుతో తింటే. ఇలాంటి మనం జాలి గరిటలు అవి పెట్టినప్పుడు ఒక సైడు బరువు ఉన్నప్పుడు అది నూనెలో ఉంచకండి, తీసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే అది జారి వెనక్కి పడ్డా మన మీద నూనె పడుతుంది. వడలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి, మన చారు కూడా రెడీగా ఉంది. మరి దీన్ని వడ్డించేసుకుందామా? ఈ చారులో ఉందండి దమ్ము. మరి ఈ వడలతో పాటు చక్కగా ఎంజాయ్ చేద్దాం. సో మరి ఒక వడ, ఒక పెద్ద వడ చక్కగా వేసుకున్నాను. దీంతో మన ఈ చారు వేసేసుకుందాం. ఆహా, అద్భుతమైన చారు ఈ వడలతో పోసుకొని తింటే అసలు సిసలు మజా. ఆహా, ఉలవ వడలు కూడా మనం చక్కగా నానబెట్టుకున్నాం. ఆహా, చారు అద్భుతమైన రుచి. మన వడలు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇందులో నాని ఇలా చిన్న ముక్కలుగా విరిగిన ఇలా చారులో పోసుకోవచ్చు, లేకపోతే ఒక వడ తింటూ కూడా చారుని చక్కగా తాగొచ్చు. తెల్ల ఉలవల వడ చారు. దీన్ని తయారు చేయడానికి ముందుగా తెల్ల ఉలవల్ని చక్కగా ఉడికించి ఆ నీరు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు వేసి చక్కగా పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలు ఒక బౌల్లో తీసుకుని దీన్ని చేత్తో చక్కగా చిదిమేసి దాంట్లో పాటు చింతపండు రసం కూడా వేసి అలాగే కొంచెం ఉప్పు వేసి చక్కగా చిదుముకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నూనె వేసి కరివేపాకు అలాగే అందులో పసుపు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. అందులో ఉలవల నీళ్లు కూడా వేసి చక్కగా ఉడకనివ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు టమాటా చింతపండు మిశ్రమాన్ని అలాగే మన మిరియాలు పొడిని దాంట్లో వేసి ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత దాంట్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకుని స్టవ్ కట్టేసేయాలి. దాంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, సోఫు, వెల్లుల్లి, అల్లాన్ని చక్కగా దంచి ఆ మిశ్రమాన్ని కూడా ఆ బౌల్లో వేసి ఉడికించిన ఉలవలు, శనగల్ని చక్కగా మిక్సీ జార్ లో వేసి దాన్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే ఉప్పు వేసి చక్కగా కలిపి దీన్ని వడలు చేసి ఈ చారు ఆ వడల పైన పోసుకుని వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు ఈటీవీ అభిరుచిలో అద్భుతమైన రుచికరమైన వంటలు ఎన్నెన్నో చూస్తూ ఉంటారు. అవి మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచిని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేసి కొత్త విషయాలు తెలుసుకోండి.